హాయ్ అండి, మాయలకు స్వాగతం. ఈరోజు గుత్తి బీరకాయ మసాలా కర్రీ చేసా చూడండి. ముందుగా బీరకాయ చెక్క తీసేసుకొని అటు ఇటు కొంచెం కట్ చేసుకొని ఈ సైజులో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను, అంటే 2 పెద్దగా వచ్చాయి 2 బీరకాయలు. తర్వాత మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా, అడ్డంగా నిలువుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను 1 నిమ్మకాయ సైజ్ అని చింతపండు నానబెట్టేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించి పొట్టు తీసిన 1 కప్పు పల్లీలు, 1 కప్పు ఎండు కొబ్బరి, 2 వెల్లుల్లిపాయలు, 1 అల్లం ముక్కలు, 1 కరివేపాకు, 1 కొత్తిమీర, 1½ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారం. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయకి 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీ కారం బట్టి వేసుకోండి కారము. తర్వాత దీనికి సరిపడా సాల్ట్, మీ టేస్ట్ బట్టి సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన దాన్ని 1 ప్లేట్లో తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకుందాం ఈ పౌడర్ని. ఇలా ఆయిల్ వేసి కలిపితే మీరు స్టఫింగ్ చేస్తే లోపల బాగా వెళ్తుందండి, అందుకని ఆయిల్ వేసి కలపాలి. ఇప్పుడు బీరకాయ కట్ చేసుకున్న బీరకాయలో నింపేసుకుందాం ఈ పౌడర్ని. మొత్తం నింపేసుకుందాం బీరకాయలో. నింపేసుకున్నాయి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన కుక్కర్ పెట్టే, నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి, మీరు కావాలంటే గిన్నెలో చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టేసుకొని 1/3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి, ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆవాలు జీలకర్ర, ఆవాలు జీలకర్ర చిటపట్లాడుతున్నప్పుడు నేను కరివేపాకు అంతా పౌడర్లోనే కలిపేసుకున్నాను కాబట్టి వేసుకోవట్లేదు. ఇప్పుడు నింపుకున్న బీరకాయని దీంట్లో వేసేసుకుందాము. మీరు గిన్నెలో పెట్టుకునే తట్లుంటే ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకొని ఈ పౌడర్ తర్వాత లాస్ట్ దించేముందు వేసుకోండి. నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి మిగిలిన పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో. మొత్తం మిగిలిన పౌడర్ వేసుకొని తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, దీని రసాన్ని దీంట్లో పిండేసుకుందాము. మొత్తం చింతపండు పిండేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటరు వేసి బాగా కలిపేసుకుందాం పైన కిందకంతా. మీరు గిన్నెలో పెట్టుకునేటట్లుంటే చింతపండు కూడా కొంచెం వేగిన తర్వాత చింతపండు రసం పిండుకోండి. కొంచెం బీరకాయలు వేగిన తర్వాత, నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ముందుగా పిండేసుకుంటాను. మూత పెట్టి 1-2 విజిల్ రానిద్దామండి. 2 విజిల్ అంతకన్నా ఎక్కువ వద్దు, మెత్తగా అయిపోతాయి. చూడండి 2 విజిల్ తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత మెత్త ఉడికిపోయింది. కుక్కర్లో అయితే మీకు తొందరగా అయిపోతుందండి కర్రీ, అందుకే నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. మెత్త ఉడికిపోయింది, ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది గుత్తి బీరకాయ. చూడండి గుత్తి బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతి, రోటీలోకి, అన్నిటిలోకి బాగుంటుందండి. రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. చేయడం కూడా ఈజీ అండి. కుక్కర్లో పెట్టారంటే మీకు 2 విజిల్లో వచ్చేలోపు అయిపోతుంది. 2 విజిల్ కన్నా ఎక్కువ పెట్టుకోకండి. ఓకే అండి, ఇలా ట్రై చేయండి. ఇది మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.